సని తుఫాన్ ప్రభావంతో ఏపీ తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. మచిలీపట్నం, కాకినాడ, విశాఖపట్నం, గంగవరం, భీమునిపట్నం పోర్టుల్లో 7వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలోని మిగిలిన పోర్టుల్లో 5వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. రేపు ఉదయానికి తుఫాన్ తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉంది. మరో 24 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, విశాఖ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంటాయి. అసలు తుఫాన్ ప్రభావంతో ఏపీ తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. మచిలీపట్నం, కాకినాడ, విశాఖపట్నం, గంగవరం, భీమునిపట్నం పోర్టుల్లో 7వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలోని మిగిలిన పోర్టుల్లో 5వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. రేపు ఉదయానికి తుఫాన్ తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉంది. మరో 24 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఎడికి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందిస్తారు. రవిచంద్ర, అప్డేట్స్ ఏంటి? శ్రావణి, మచిలీపట్నం దగ్గర కరువు తీసుకు రీకర్వ్ అయిన తుఫాన్ తర్వాత క్రమేపీ నర్సాపురం దగ్గరకు వచ్చిన తర్వాత తీరాన్ని తాకి అక్కడి నుంచి తీరం వెంబడి ప్రయాణాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం అది కాకినాడ మీదుగా యానం, అలాగే యానం కాకినాడ మీదుగా విశాఖపట్నంకి వచ్చిన తర్వాత మరొకసారి సముద్రంలోకి ప్రవేశించిపోతుంది. తర్వాత పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి రేపు ఉదయానికి బలహీన పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ఇది గంటకు 6 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అయితే భూ ఉపరితలం వెంబడి ప్రయాణిస్తున్న సమయంలోనే బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కూడా కొనసాగుతాయని వాతావరణ శాఖ చెప్తోంది. రాగల 24 గంటలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని పోర్టుల్లోనూ కూడా సివియర్ వార్నింగ్లను విత్డ్రా చేసినప్పటికీ కూడా వర్షాల తీవ్రత ఉధృతి కొనసాగే ప్రమాదం ఉంది. లోతట్టు ప్రాంతాలు ప్రధానంగా సముద్రం తీరం వెంబడి ఉన్న చాలా గ్రామాలు లోతట్టు గ్రామాలు ఉన్నాయి కాబట్టి స్టామ్ సర్జ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒక్కసారిగా ఉప్పెన లాంటి వాతావరణం ఉంటుంది. బలమైన అలలు ఎగిసిపడి గ్రామాల్లోకి వచ్చే ప్రమాదం ఉన్నందున ఆ లోతట్టు ప్రాంతాలు అంటే గుర్తించిన లోతట్టు ప్రాంతాలను అప్రమత్తంగా ఉండమని అయితే హెచ్చరికలు ఉన్నాయి. ఇక తీరం వెంబడి బలమైన ఎదురుగాలు వీస్తున్నాయి, వాటి ప్రభావం కూడా ఉండబోతుంది. ఓవరాల్గా రాగల 24 గంటల పాటు ఈ అసలు తీవ్ర తుఫాను మారిన తర్వాత దాన్ని వీకెండ్ అవుతూ ఉంది. వీకెండ్ అయ్యే క్రమంలో అది తీవ్ర వాయుగుండంగానూ మారే క్రమానికి మరొక 24 గంటలు సమయం పడుతుంది. కాబట్టి రాగల 24 గంటలు కూడా ఉత్తరాంధ్ర ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రజలు పూర్తి అప్రమత్తతగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. శ్రవణి, రైట్, రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Thank you.
అసలీ తుఫాన్ ప్రభావంతో ఏపీ తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. మచిలీపట్నం, కాకినాడ, విశాఖపట్నం, గంగవరం, భీమునిపట్నం పోర్టుల్లో 7వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. అలాగే రాష్ట్రంలోని మిగిలిన పోర్టుల్లో 5వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. రేపు ఉదయానికి తుఫాన్ తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉంది. మరో 24 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇక కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, విశాఖ జిల్లాలను రెడ్ అలర్ట్ జారీ చేయగా విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతాల్లో మత్స్యకారుల ఇళ్లు నేలమట్టమయ్యాయి. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో పలు ఇళ్లు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. కొన్నేళ్ల నుండి ఇప్పటి వరకు సముద్ర అలల ఉధృతికి కోతకు గురై సుమారు 50 ఇళ్లు నేలమట్టమయ్యాయి. తలదాల్చుకోవడానికి చోటు లేక తుఫాన్కు మత్స్యకారుల కుటుంబాలు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తుఫాన్ కారణంగా సముద్ర కెరటాల ఉధృతికి కాకినాడ జిల్లా ఉప్పాడలోని ఇళ్ళన్నీ కూడా నేలమట్టం అవుతున్నాయి. ఈ సముద్ర తీర ప్రాంతంలో చూసినట్లయితే ఇళ్ళన్నీ కూడా చాలా ధ్వంసం అయిపోవడం జరుగుతుంది. ఈ సముద్ర కెరటాలు బయటికి చొచ్చుకు రావడంతో ఈ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఇల్లు కూడా చాలా వరకు నేలమట్టం కావడం జరుగుతుంది. ఇప్పుడే ఒక ఇల్లు అయితే నేలమట్టం అయిపోవడం జరిగింది. గత కొద్ది రోజులుగా చూసినట్లయితే ఈ ప్రాంతంలోని అన్ని కూడా ఇళ్ళన్నీ కూడా నేలమట్టం అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూసామంటే సముద్ర కెరటాలు ఒకప్పుడు చాలా దూరంగా ఉండే కెరటాలన్నీ కూడా ఇప్పుడు తుఫాన్ వచ్చినప్పుడల్లా ఈ తుఫాన్ తాకిడికి ఇక్కడ అంతా కూడా ఇక్కడ ఇళ్ళ మీ దగ్గరికి చొచ్చుకు రావడం జరుగుతుంది. దీంతో ఇక్కడ అంతా కూడా భూమి అంతా కూడా ఉంగిపోయి మొత్తం అంతా ఈ కెరటాలు ఉధృతికి అంతా కూడా పడిపోవడం అనేది జరగడం జరుగుతుంది. అయితే ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే వీళ్ళందరూ కూడా చాలామంది ఇళ్ళు కోల్పోయిన బాధితులందరూ ఇక్కడ ఉండటం జరిగింది. అయితే వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మాకు స్థలాలు ఇచ్చినా మాకు కట్టుకున్న తామితి కూడా లేదు. మాకు గొట్టుగా నేసేస్తాం, మేము ఎక్కడో అక్కడే ఉంటాము. మాకు ఏది వద్దు, ఏది ఆశించలేదు. తుఫాన్ వచ్చినప్పుడల్లా ఎలాగుంటుంది మీకు ఇక్కడ? చాలా భయంకరంగా ఉంటుందండి. గుండెకాయలు ఇలా పెట్టుకుంటున్నామండి. పిల్లలు సముద్రంలో పడిపోతాలేమో అని, ఏటకెళ్ళి వాళ్ళు తిరిగి వస్తారో లేదో అని ఒక భయం అండి, ఆందోళన. ఎలా కూలిపోతున్నాయంటే తెరలు వచ్చేస్తున్నాయండి, విపరీతమైన తెరలు వస్తున్నాయండి. ఈ కొండలో మంటలు పట్టుకొని, వండుకున్న కొండలో బట్టలు పట్టుకొని మేము నెరకెళ్ళడం, చిన్న పాకేసుకోవడం, ఇంత తలం ఏమని నడుకోవడం ఇలాగ చేస్తాం. మా బతుకులు ఇలా ఉన్నాయండి. మా భర్తల్ని అప్పుల్లో ముంచేస్తున్నామండి, మా పిల్లల్ని. ఒక పాత ఇల్లు కొనుక్కుంటున్నామండి, ఆ ఇల్లుల్లో కాపురం చేస్తున్నామండి. మళ్ళీ విపరీతమైన తుఫాన్ వచ్చేసి తెరలు కొట్టుకుంటూ పోతున్నాయండి. అవి 3 రోజులు బట్టి అలాగే ఉన్నాం, చాలా ఇబ్బందిగా పడుతున్నాం. మైలు పడిపోయిందమ్మా, ఇదిగో ఇది ఇది కూలిపోతుంది. బాబు 3 ఇల్లు పడిపోయి ఏదో కోటా బియ్యం కాచుకొని, ఏదో ఏ పచ్చి ఎండి చేపలు అమ్ముకొని ఇలా బతి ఉంటే చేపల వారు లేదు బాబు. ఎన్ని ఇల్లు కూలిపోయి ఉంటాయి దగ్గర? నాకు తెలిసిన మట్టుకి 50 ఇల్లు దాటి ఉంటాయండి. మనకి ఏదో వద్దు, స్థలం ఏదో వద్దు. గొట్టుకు చాంద్రం గుడి ఆనగొట్టు కట్ట చాను మాకు. అది ఆనగొట్టు వేసామనుకో మాకు ధైర్యం ఉంటుంది. మా ఆడవారికి వెళ్ళవరొద్దు, కొట్టేదే మాకు ధైర్యం ఉంటుంది. మా ఇల్లు బాగుండి, మా దొబ్బుల్లో నేను తలం ఇచ్చా మా కట్లం. ఆ జగన్ బాబును కోరుకునేది మాకు తొందరగా కొట్టేయాల, ఇంకేం మాకు అవసరం లేదు. ఈ తలాలు ఇచ్చినా మేము ఎక్కడికో వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నాం. ఆ పళ్ళం అలవాటు అయిపోయింది, అక్కడే ఉండడం, అక్కడే పాకలు వేసుకోవడం ఇలాగే జరుగుతుంది. మాకు పచ్చి అలవాటు అయిపోయింది కాబట్టి మాకు పచ్చిది గొట్టే వేయాలి తొందరగానే. ఈ అలలు వృద్ధుకి ఏ విధంగా వస్తున్నాయో చూడొచ్చు. పెద్ద ఎత్తున అలలు వృద్ధి కారణంగా ఇక్కడ అంతా కూడా మొత్తం ఇల్లన్నీ కూడా నేలమట్టం అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఇదే రకంగా మొత్తం అల్లకల్లోలంగా ఇక్కడ ఉండటం జరుగుతున్నది. దీంతో ఈ కోతకు గురి కావడం జరుగుతుంది. ప్రతిసారి తుఫాన్ వచ్చినప్పుడల్లా ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా కోతకు గురి కావడం తోటి ఇక్కడ ఇళ్ళన్నీ కూడా నేలమట్టం కావడం జరుగుతున్నది. ఇప్పుడే చూసినట్టయితే ఈసారి ఇప్పుడు ఈ తుఫాన్కి ఈ మొత్తం అంతా కూడా ఈ ఇల్లు కూలిపోవడం జరిగింది. ఈ ఇల్లు కూలిపోవడం తోటి వీళ్ళందరూ కూడా మరి వేరొక ప్రాంతాలకు వెళ్తున్నారు. అయితే ఈ ప్రాంతంలోని మొత్తం అంతా కూడా ఈ ఇల్లు అన్ని కూలిపోకుండా సముద్రం ముందుకు చొచ్చుకు రాకుండా ఉండే విధంగా కారణంగా ఇదంతా కూడా ఒక సిమెంట్ దిమ్మతో ఒక గట్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ స్థానిక మత్స్యకారులందరూ కోరుకోవడం జరుగుతున్నది. దీని మీద ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతున్నది. ఇప్పుడు చూస్తున్నాం, ఇక్కడ చూస్తే ఈ ఉప్పాడ తీర ప్రాంతం అంతా కూడా ఇదే విధంగా ఉన్నది. ఈ కిలోమీటర్ దూరం పైగా వరకు కూడా ఈ మత్స్యకారులన్నీ కూడా ఈ సముద్ర తీర ప్రాంతంలోనే ఉండడం జరిగింది. ఇది ఇల్లన్నీ కూడా ప్రతిసారి కూడా తుఫాన్ వచ్చినప్పుడల్లా ఇవన్నీ కూడా ఇల్లులన్నీ కూడా కొట్టుబో
పడిపోతున్న పరిస్థితి ఉన్నది. రోజు రోజుకి కూడా ఈ సముద్ర కెరటాలు ఉధృతికి కోత గురి కావడంతో మొత్తం ఇళ్ళన్నీ కూడా నేలమట్టం అయిపోతున్న పరిస్థితి ఉన్నది. ఇప్పుడు వరకు చూసినట్లయితే 50 ఇళ్ళు వరకు కూడా ఇప్పుడు వరకు నేలమట్టం అయిపోయినట్టుగా స్థానికులు చెప్పడం జరుగుతున్నది. అయినప్పటికీ కూడా కొంతమందికి ఇళ్ల స్థలాలు అయ్యి కేటాయించారు తప్ప మరో కొంతమందికి ఇంకా ఇప్పటి వరకు కూడా ఎటువంటి లేదు. ప్రభుత్వం తమను ఆదుకోవాలి, ఇక్కడ గట్టు ఏర్పాటు చేసినట్లయితే తమ ఇళ్లకు రక్షణ కల్పించాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా కోరుకోవడం జరిగింది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉప్పాడ. రైట్, అసలు తుఫాన్ ప్రభావంతో ఏపీ తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. 7వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు అధికారులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. మల్లికార్జున్. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా చిన్నమైన వానిలంక ప్రాంతంలో ఉన్నాము. ఇది తుఫాను తీరాన్ని తాకేటటువంటి ప్రాంతానికి చాలా దగ్గరగా, అంతర్వేదికి చాలా దగ్గరగా ఉండేటటువంటి ప్రాంతం. ఇక్కడ తుఫాను తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనం ఇక్కడ చూస్తున్నాం. అలలు చాలా దాదాపుగా 10 అడుగుల నుంచి 15 అడుగుల ఎత్తులో ఇక్కడ దూసుకొస్తూ ఉన్నాయి. అలాగే ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాల ప్రజల్ని కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ టీం బృందాలు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మొత్తం 25 మంది గల టీం అంతా కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. అయితే గాలుల తీవ్రత చాలా వేగంగా ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతంలో కూడా వచ్చినటువంటి వారు ఎవరు కూడా నిలబడని లేనటువంటి పరిస్థితికి కూడా నెలకొంది. అంటే గాలుల తీవ్రత ఎంత ఎక్కువగా ఉంది అనేది మనకి ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. మొత్తం ఈ ప్రాంతంలో ఉండేటటువంటి చెట్లు అవి కూడా ఎక్కువగా విరిగిపోయి పడి విద్యుత్కు కూడా అంతరాయం ఏర్పడేటటువంటి అవకాశం ఉండడంతో ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలందరినీ మరింత అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు అయితే సూచించడం జరిగింది. ప్రస్తుతం ఆ తుఫాను తీరాన్ని తాకేటటువంటి సమయంలో ఈ ప్రాంతంలో మొత్తం అంతా కూడా, అంటే పశ్చిమ గోదావరి జిల్లా తీర ప్రాంతంలో అటు చిన్నమైన వానిలంక, పెదమైన వానిలంకతో పాటు పేరుపాలెం బీచ్, అలాగే మోళ్లపరు ప్రాంతాల్లో కూడా అంతా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఉండేటటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు మొత్తం 800 మందికి సరిపడా ఒక తుఫాన్ షెల్టర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 2 తుఫాన్ షెల్టర్లో వారిని తలదాచుకునేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు కలెక్టర్లు అలాగే జాయింట్ కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో తుఫాన్ తీరాన్ని తాకి ఆ తర్వాత ఉండేటటువంటి ప్రభావాన్ని తోటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా ఉండే విధంగా అయితే చర్యలు చేపడుతున్నాం. ప్రస్తుతం చిన్నమైన వానిలంకలో మొత్తం ఇసుక మేటలన్నీ కూడా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి, అలలు తీరాన్ని కూడా తాకుతూ ఆ ప్రాంతానంతా కూడా కోతకి గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. అలాగే మరో 3 రోజుల పాటు వర్షాలు కూడా భారీ ఎత్తున కురిసేటటువంటి అవకాశం ఉండడంతో ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా ఈ తీర ప్రాంతంలో ఉండే ఆక్వా రైతులు అలాగే వరి రైతులు అందరూ కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో వారికి అండగా ఉండేందుకు అధికారులు కూడా తమ అన్ని సిద్ధం చేసుకున్నారు. మరోపక్క పోలీసులు కూడా బీచ్ లోకి ఎవరు సామాన్య ప్రజలు ఎవరు కూడా బీచ్ లోకి రాకుండా ఉండే విధంగా పలు ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎందుకంటే తుఫాను గాలుల తీవ్రతతోటి వారందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొని అక్కడ అలల తీవ్రతలో ఇరుక్కుపోయేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వారందరికీ చెప్తున్నారు. ప్రస్తుతం తుఫాను తీరాన్ని తాకేటటువంటి సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి ఇది. పవర్ టు స్టూడియో.